హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనందరం కూడా ధ్యానం చేసుకునే పుస్తకము పరమగీతము, సాంగ్ ఆఫ్ సాంగ్స్. పరమగీతాన్ని రచించింది సొలొమోను గారే. ఈ యొక్క పరమగీత గ్రంథాన్ని రాయడానికి ఆయనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మరి వివాహం యొక్క పవిత్రతను గురించి మనకు తెలియచేయడం, ఒక పెండ్లి కుమారునికి పెండ్లి కుమార్తెకు మధ్య ఉన్నటువంటి ప్రేమను చిత్రీకరించి, ఇందులో నుంచి దేవుడు తన ప్రజల ఎడల ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో, ఆయన కలిగి ఉన్నటువంటి లోతైన ప్రేమను మనకి వివరించడానికి చేసినటువంటి ప్రయత్నమే పరమగీత గ్రంథము. సొలొమోను పరిపాలించినటువంటి ప్రారంభ కాలంలో, క్రీస్తుపూర్వం 965 సంవత్సరాల్లోనే ఈ గ్రంథాన్ని మరి రాసి ఉండవచ్చు. ముఖ్యమైన వచనం ఏంటంటే 7వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అదేవిధంగా 8వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దానిని ముంచివేయలేవు. ప్రేమకైన ఒకడు తన స్వాస్యమంత ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. కాదండి, ఎంతో మరి ప్రాముఖ్యమైనటువంటి ప్రేమ గురించి మరి వచనాల్లో మనం చూస్తాం. ఇందులోని ముఖ్యమైనటువంటి మనుషులు మనకు ఎవరెవరు కనిపిస్తారంటే, సొలొమోను రాజు కనిపిస్తాడు, షూలమ్మితి, అదేవిధంగా షూలమ్మితి యొక్క సహోదరులు మరియు యెరూషలేము కుమార్తెలు మరి మనకు కనిపిస్తారు. విస్తారమైనటువంటి అలంకార ప్రయోగాలు, బింబ ప్రతిబింబ కల్పనతో నిండినటువంటి ఒక ప్రణయ గానమే పరమగీతం. చారిత్రక దృష్టిలో మనం చూస్తే, సొలొమోను రాజుకు ఒక గొల్లవారి యువతికి మధ్య కలిగినటువంటి ప్రేమను మరి వివాహ బంధాన్ని చిత్రించడానికే ఈ యొక్క గ్రంథము ఏ విధంగా రాస్తుందో మనం చూస్తాం. ఒక గ్రంథముగా గుర్తించబడినటువంటి స్థితిలో చూచినచో ఇశ్రాయేలును మరి దేవుని పవిత్రమైనటువంటి పెండ్లి కుమార్తెగా, సంఘమును యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా చిత్రించడానికి వారిద్దరిని యూజ్ చేసుకొని ఈ గ్రంథాన్ని రాసినట్లుగా మనం భావించవచ్చు. మానవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా సాఫల్యత కనిపించేది దేవునికి మానవునికి, అనగా క్రీస్తుకుని మానవుని యొక్క ఆత్మకును మధ్య కలిగినటువంటి ప్రేమ బంధమే. ఈ ప్రేమ బంధాన్ని గురించి మనకెంతో అద్భుతంగా అలంకార ప్రయోగాలతో మరి వివరించినటువంటి గ్రంథమే పరమగీతము. ఇది చాలామందికి అర్థం కాదు, కానీ బాగా భాష మీద పట్టున్న వాళ్ళకి ఈ గ్రంథము ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. పలు దృశ్యాలను కలిగి ఉన్నటువంటి ఒక నాటక రంగంగా ఈ గ్రంథం మనకు కనిపిస్తుంది. సొలొమోను రాజుని ఒక నాయకుడిగా, షూలమ్మితి అనే పాత్రను మనం ఒక నాయికగా, మరి యెరూషలేము కుమార్తెలను మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటుల యొక్క సమూహంగా, మొదలగు వారందరూ కూడా కలిసి మరి చేసినటువంటి ఒక నాటకంగా మనం దీనిని చెప్పవచ్చు. హెబ్రీ గ్రీకు భాషల మూలగీతముల యొక్క గీతము, అనగా పరమగీతము అనేదే ఈ యొక్క గ్రంథం యొక్క పేరు. సొలొమోను రచించినటువంటి 1005 గీతముల గురించి మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32లో చెప్పబడింది కదా. వాటిలో మిక్కిలి ప్రసిద్ధమైన వాటిని, అంటే మంచిగా భావం ఇచ్చే వాటిలో కొన్నిటిని మరి పరమగీతంలో రాశారు. దీనిలో ఇముడి ఉన్నటువంటి ప్రవర్తన గుణాన్ని బట్టి సుమారు 37 సంవత్సరాలు వయసులోపు ఉన్న వాళ్ళు దీనిని కంఠోపాఠం చేయడానికి మరి యోధ విజ్ఞులు శాస్త్రులు మరి అనుమతించలేదు. పెద్దవాళ్ళు మాత్రమే దీన్ని చదవాలి, వాళ్ళు మాత్రం అర్థం చేసుకోగలరని వాళ్ళు ఆ విధమైనటువంటి కండిషన్ పెట్టారు. యూధ పారంపర్యం విశ్వాసం చెప్పిన సొలొమోను రాజు దీన్ని రచాడు. గ్రంథకర్తయు గాయకుడును ఒకరేనని గ్రంథమందు ఉన్నటువంటి సూచనలు బట్టి మనం ఊహించి సొలొమోను రాజే అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సొలొమోను గురించి 6 సూచనలు ఈ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. 1వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా 5వ వచనము, అదేవిధంగా 3వ అధ్యాయం 7వ వచనము, 9వ వచనంలో చూడవచ్చు, 11వ వచనంలో కూడా ఉంటుంది. అదేవిధంగా 8వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరి ఉంటుంది. సో ఈ గ్రంథం రాసేటప్పటికే 60 మంది భార్యలు, 80 మంది ఉపపత్నులు సొలొమోను రాజుకున్నారు. అయితే అతని అంతఃపురము నిండినప్పుడు అతనికి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. ఈ విషయాలు మనకు మొదటి రాజు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. సో దీనిని బట్టి పరమగీతాన్ని రచించింది సొలొమోను మహారాజు అని మనకు కన్ఫర్మ్ అవుతుంది. పరమగీతం గ్రంథము రాసినటువంటి కాలాన్ని మనం పరిశీలన చేస్తే, సొలొమోను పరిపాలన ప్రారంభించినప్పుడు సుమారు క్రీస్తుపూర్వం 965లోనే ఇది రాసి ఉండవచ్చు. 6వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడినట్లుగా 140 మంది స్త్రీలను పెండ్లు చేసుకుని సొలొమోను తన యొక్క ఒకే ఒక పెండ్లి కుమార్తె షూలమ్మితి అని ఎట్లు చెప్పగలడు అనే సమస్య మనకు తలెత్తుతున్నది. సొలొమోనుకు షూలమ్మితి మీదనే ప్రేమ ఉంది. ఇతర వివాహాలన్నీ
రాజకీయ లబ్ధి కోసము మా ఆయన చేసుకున్నవి అని మనకి అర్థమవుతుంది. సొలొమోను అక్రమ పద్ధతికి అదేవిధంగా విగ్రహారాధనకు తిరుగుటకు ముందుగానే ఈ గ్రంథాన్ని రాసే ఉండవచ్చు. సొలొమోను వయసు గతించినప్పుడు అతని భార్యలు అతనిని అన్యజేవతలను వెంబడించినట్లు ప్రేరేపించిరి. అందుచే అతని హృదయము తన తండ్రి అయిన దావీదు హృదయం వలె తన దేవుడైన యెహోవా దగ్గర ఉత్తమముగా ఉండలేకపోయాను అనే విషయాన్ని మొదటి రాజుల గ్రంథం 14:4 మనం చూస్తాం. కాబట్టి ఇది కనీసం లేదంటే ఆయన ఆ విధంగా విగ్రహారాధికుడిగా మారిపోవడానికి ముందే, అక్రమమైనటువంటి ఆచారాలను ఆచరించడానికి ముందే ఈ గ్రంథాన్ని రాసి ఉండవచ్చునని మనం భావించవచ్చు. యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని వివరాలు మనము పరమగీతంలో నుంచి గ్రహించగలుగుతాం. పాత నిబంధనలో ఇశ్రాయేలు దేవుని పెండ్లి కుమార్తెగా మరి పిలువబడ్డం మనం యెషయా గ్రంథం 54:5-6 ఇర్మియా 2:2 యెహెజ్కేలు 16:8-14 హోషియా 2:16-20 మనం చూస్తాం. కొత్త నిబంధనలో మరి మనం సంఘము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూస్తాం. 2 కొరింథీ 11:2 ఎఫెసీ పత్రిక 5:23-25 అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా 19:7-9 21:9 మనం చూస్తాం. పరమగీతంలో వీటిలో మొదట దానిని మనం ఉదాహరణగా గుర్తించినప్పటికీ రెండవ దానిని ప్రవచన రూపంలో గుర్తించి చూపుచున్నది. అంటే యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా సంఘం ఏ విధంగా ఉంటుందో, ఆ సంఘమునకు యేసుక్రీస్తుకు మధ్యలో ఉన్నటువంటి ప్రేమ సంబంధం గురించి ఇందులో మరి క్లుప్తంగా రాసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. పరమగీతల గ్రంథంలోని ముఖ్యమైన అధ్యాయం గురించి మనం ఆలోచన చేస్తే గ్రంథం అంతా ఒకటే పొడవైన కవిత్వం ఉండడం వల్ల గుర్తించబడినటువంటి అధ్యాయానికి ముఖ్యత్వం ఇచ్చటం అనేది అసాధ్యమే. 8 అధ్యాయాలు కుటుంబ ప్రేమను మరి ఎక్కువగా చెప్తున్నాయి. సరే, ఈ గ్రంథాన్ని పరిశోధన చేద్దాం. ఈ గ్రంథాన్ని 3 ముఖ్యమైనటువంటి భాగాలుగా మనం తీసుకుందాం. మొదటి భాగము ప్రేమ యొక్క ప్రారంభము, 1:1-3:5 ఇందులో ప్రియురాల యొక్క ప్రేమ మరి ఏ విధంగా ఇష్టమైందో 1:8 చూస్తాం. 2 వారిద్దరూ ఒకరికొకరు తమ యొక్క ప్రేమను బయలుపరచడాన్ని మనం చూస్తాం, 9:9-2:7. 3 రాజు పెండ్లి కుమార్తె గృహము ఎందుకు మరి రావడం మనం చూస్తాం, 2:8-17. 4 పెండ్లి కుమార్తె యొక్క ఎడబాటు, ఈ విషయం గురించి 3:1-5 చూస్తాం. ఇది మొదటి యొక్క భాగం, అంటే ప్రేమ యొక్క ప్రారంభం. 2 ప్రేమ వివాహం ముందు ఏ విధంగా సఫలీకృతమైంది, ప్రేమ వివాహం ఏ విధంగా సఫలమైంది అనే విషయాలు మనం చూస్తాం. ఇది 3:6-5:1. దీనిలో కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే వివాహం యొక్క ఊరేగింపు, 3:6-11. 2 పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యము, ఆమె యొక్క ప్రత్యేకత, 4:15-15 ఈ వివరణ ఉంటుంది. 3 వివాహం యొక్క సంతోషం గురించి, 4:16-5:1 ఉంటుంది. సరే, ఇది 2 అంటే ప్రేమ యొక్క వివాహము ఏ విధంగా సఫలమైంది అనే విషయాలు మనం చూసాం. 3 ఏంటంటే ప్రేమ ఇంకను వృద్ధి చెందడం, 5:2-8:14 మనం చూస్తాం. దీనిలో కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూస్తే పెండ్లి కుమార్తె యొక్క 2 మనకి 5:2-7 కనిపిస్తుంది. అదేవిధంగా పెండ్లి కుమారుని యొక్క సౌందర్యము, ఆయన యొక్క ప్రత్యేకత గురించి 5:8-6:3 మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పెండ్లి కుమార్తె యొక్క సౌందర్యము, ఆమె యొక్క సౌందర్యాన్ని ఏ విధంగా పొగడారు అనే విషయాలు 6:4-7:10 మనం చూస్తాం. పెండ్లి కుమార్తె తన గృహానికి వెళ్ళడానికి ఇష్టపడింది, ఆ విషయాలు 7:11-8:4 మనం చూస్తాం. అదేవిధంగా వారు ప్రయాణం చేసి గృహాన్ని చేరుకోవడం అనే విషయాలు 8:5-14 మనం చూస్తాం. ఈ విధంగా మనము పరమగీతములు గ్రంథాన్ని పరిశోధన చేస్తాం. సరే, ఈ గ్రంథంలోని ముఖ్యమైన వివరణలు చూద్దాం. పరమగీతముల గ్రంథము పరిశుద్ధ గ్రంథంలోని 22వ పుస్తకము, ఇందులోని 8:18-115, 13, 13, 14 ప్రవచనాలు లేవు, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైన సందేశాలు లేవు. సో ప్రియమైన స్నేహితులారా, పరమగీతముల గ్రంథాన్ని కొంచెం కష్టమైనప్పటికీ ఖచ్చితంగా చదవండి. చదివి మరి ఈ వీడియోలో చెప్పబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నోట్ చేసుకొని ముందు ఈ వీడియోని చూసి తర్వాత పరమగీతాల గ్రంథాన్ని మీరు చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రభు కృప మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్.